ఏలూరు జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా ఉద్యోగ వ్యాపార చదువుల నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారికి పోలింగ్ కు రప్పించేలా ఆహ్వాన పత్రికలు ముద్రించి పంపారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందంటున్న ఏలూరు జిల్లా స్వీప్ నోడల్ అధికారి శ్రీనివాస విశ్వనాథ్ తో ఈటీవీ ముఖాముఖి. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. మరోవైపు జిల్లాలో ఓటింగ్ శాతాన్ని పెంచే దిశగా జిల్లా అధికార యంత్రాంగం విస్తృతంగా ప్రచారం కల్పిస్తోంది. ఈ క్రమంలో యాక్టివిటీకి సంబంధించిన జిల్లా నోడల్ అధికారి శ్రీనివాస విశ్వనాథ్ గారు ఓ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇంతకీ ఆ ప్రచారం ఏంటి, దానివల్ల ఎలాంటి ఉపయోగాలు కలుగుతున్నాయి, ఓటర్లు శాతాన్ని పెంచేలా, ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేలా ఆ ప్రచారం ఎలా ఉపయోగపడుతుందనే విషయాలను ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, అసలు ఈ అమ్మ పిలుస్తోంది ఆ ఎన్నికల పండుగకు ఆత్మీయ ఆహ్వానం అనే ఆహ్వాన పత్రికని ప్రింట్ చేయించారు, అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది సార్? సార్, యాక్చువల్గా నాకు ఈ అవకాశం కలెక్టర్ గారు ఇచ్చారు. ఇది జిల్లా కలెక్టర్ గారి ఆలోచన ఏంటంటే ఒక వినూత్నంగా ఒక కార్యక్రమం చేపట్టాలి, ముఖ్యంగా సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జిల్లాలో పోలింగ్ శాతం పెంచాలని చెప్పి. అంటే మనకి రాష్ట్ర యావరేజ్ గత సార్వత్రిక ఎన్నికల్లో 79.77% ఉందండి. ఏలూరు జిల్లాలో మనకి ఓటర్స్ పోలింగ్స్ యావరేజ్ 83.67% ఉంది. అయితే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి 68.73% ఉంది. అంటే రాష్ట్ర యావరేజ్ కన్నా చాలా తక్కువగానే మాకు. సో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ గారు ఏం చేశారంటే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఓటర్స్ అనబడే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, అలాగే ఎథికల్ ఓటింగ్ జరగాలి. అంటే ఏలూరు జిల్లాలో చాలామంది బెంగళూరులోని, హైదరాబాద్లో, ఇతర ప్రాంతాల్లో ఓవర్సీస్ ఓటర్స్ కూడా ఉన్నాయి వీళ్ళందరూ. సో ఓటు అనే పోలింగ్ రోజు నాడు వీళ్ళు రావడం చాలా తక్కువగా ఉంది. సో ఇక్కడికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటలేదు. సో కలెక్టర్ గారు ఆలోచించారు ఏంటంటే, మనకి హిందువుల పండుగ కానీ ముస్లిం క్రైస్తవ పండుగలకి ప్రతి ఒక్కరు వాళ్ళ చుట్టాలు ఇంటికి రావడం, లేక బంధువుల ఇంటికి రావడం, వాళ్ళ ఇంటికి రావడం చేస్తూ ఉంటుంటారు. కానీ ఇటు వచ్చి 5 సంవత్సరాలకు వచ్చే ఎన్నికల పండుగకు మాత్రం, మనకి ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన ఎన్నికల పండుగ, 5 సంవత్సరాలకు వచ్చి పండగకి రావట్లేదు. దీనికి ఏదో విధంగా వాళ్ళని ఇన్వైట్ చేయాలని చెప్పి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ ఆలోచనకి అమ్మ పిలుస్తుంది అంటే మన హోమ్ టౌన్కి రావాలి, మదర్లాండ్కి రావాలి, నీ ఓటు ఎక్కడైతే నియోజకవర్గం ఉందో అక్కడికి రావాలి, వచ్చి ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి అని దీని మీద విస్తృత ప్రచారం చేయాలని చెప్పి ఈ అమ్మ పిలుస్తున్న కార్యక్రమం శ్రీకారం చుట్టం జరిగింది సార్. మనం ప్రజాస్వామ్యంలో చూసుకుంటే ఎన్నికలు అనేవి అతిపెద్ద పండుగ అని చెప్పుకుంటూ ఉంటాం సాధారణంగా, కానీ దాన్ని మొదటిసారి ఒక నినాదంలో తీసుకుని విస్తృతంగా ప్రచారం కల్పిస్తూ ఉన్నారు, అసలు దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? సార్, చాలా రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మేము ఒక ఇన్విటేషన్ కార్డు ఒకటి తయారు చేసాం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు. అంటే మనకి భారతదేశంలో ఒక ఆహ్వాన పత్రికకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆహ్వాన పత్రిక ఇచ్చి మనం వాళ్ళని మన ఇంటికి పిలవడం జరుగుతుంది ఏ కార్యక్రమానికైనా సరే. బట్ ఈ ఎన్నికల పండుగకు సంబంధించి ఏలూరు జిల్లాలో వినూత్నంగా ఒక ఇన్విటేషన్ కార్డు తయారు చేయడం జరిగింది. మీరు అందరూ చూస్తూ ఉన్నారు ఇక్కడ జనరల్ ఎలక్షన్కి సంబంధించి 2024. సో యువర్ కార్డియల్లీ ఇన్వైటెడ్ విత్ ఎలిజిబుల్ ఓటర్స్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ఆహ్వానించడం జరిగింది. మనకి ఎలక్షన్ రోజేమో వెన్యూ ఏదైతే ఉందో ఓటింగ్ డే అంటే, మనకి ఏదైతే మ్యారేజ్కి అయితే మ్యారేజ్ డే అంటారు, ఆ విధంగా ఓటింగ్ డే ఏమో 13 అని చెప్పి వెన్యూ నియరెస్ట్ పోలింగ్ స్టేషన్ అని చెప్పి, అలాగే ఇంకా డిన్నర్ అనుకుంటే ఆల్ ద ఫ్రూట్స్ అవుతుంది. అంటే మనకి డెమోక్రసీ ద్వారా ఎన్నికల ద్వారా వచ్చిన ఫ్రూట్స్ అన్నీ కూడా మన డిన్నర్ లంచ్ బ్రేక్ఫాస్ట్ వస్తాం మనం, ఆ విధంగా ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే సోషల్ మీడియా ఇంపాక్ట్ బాగా ఉండడం వలన యూత్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ ఓటింగ్ ప్రచారం కూడా తీసుకొని, వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, రిలేటివ్స్ ఎవరైతే దూర ప్రాంతాల్లో ఉన్నారో, మనకి ఓవర్సీస్లో ఉన్నారో, వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసే ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు సార్. ఖచ్చితంగా రెస్పాన్స్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఐఎమ్ షూర్ దాట్ మనకి ఏలూరు జిల్లా డిస్ట్రిక్ట్ అంబిషియస్ టార్గెట్ కలెక్టర్ గారు పెట్టింది 92%. ఇది కొంచెం టార్గెట్ ఎక్కువైనప్పటికీ కూడా అందరి సహకారంతో, ముఖ్యంగా జిల్లా యంత్రాంగం కానీ ఓటర్ సహకారంతో, మీడియా సహకారంతో తప్పనిసరిగా అంబిషియస్ టార్గెట్ రీచ్ అవుతాం సార్. జిల్లా కలెక్టర్ నిర్దేశించిన విధంగా 92% ఓటు నమోదు శాతాన్ని పెంపొందించే విధంగా పనిచేస్తున్నామని జిల్లా నోడల్ అధికారి శ్రీనివాస విశ్వనాథ్ చెప్తున్నారు. కెమెరామెన్ రమణతో ఉమామేష్, ఈటీవీ న్యూస్, ఏలూరు నుంచి.